నమస్కారం అండి, నా పేరు సుమా కనకాల. అంటే అన్ని ఊర్లు తిరిగేసి అన్నీ చేసేసి నాతో ఒక్క ఇంటర్వ్యూ కానీ ప్రీ రిలీజ్ కానీ చేయకుండా సినిమా రిలీజ్ చేసేద్దాం అనుకున్నారు మీరు? ఆ భయం వేసే ముందు అర్జెంట్గా సుమాగారితో పెట్టండి, మిగతా ఇన్ని క్యాన్సిల్ చేసినా పర్లేదండి, టైం ముందు అన్ని పక్కకు తోండి, ముందు సుమాగారితో కంప్లీట్. మొన్న జనవరి పోస్ట్పోన్మెంట్ లో నా హస్తం కూడా ఉందిలేండి. అయినా ఆర్ఆర్ఆర్ అంటే మీరు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అని మాత్రం అనుకుంటున్నారా? నేను ఉన్నాను. ఎన్టీఆర్ లేదా రామారావు అంతే. సరే, రామారావు, ఎన్టీఆర్, మేము ఆర్ వేసుకున్నాము. అంటే మీరే అనుకుంటున్నారు, నేను ఉన్నాను. సుమా రాజీవ్, మేము సౌలభ్యం కోసం మార్చుకుంటూ ఉంటాం. సో ఫైనలీ మార్చ్ 25th న రిలీజ్ అవుతుంది సినిమా. కొంచెం గీరబట్టేసింది, వాగి వాగి మాట్లాడి మాట్లాడి ప్రతి ఫంక్షన్ లో. తారక్, నీకు గ్యాప్ 1 మంత్ వచ్చింది, కానీ నువ్వు కూడా నాకన్నా ఎక్కువ మాట్లాడావు. పైగా ఒక్క లాంగ్వేజ్ మాట్లాడింది, తమిళ, కన్నడ, మలయాళం తప్ప ఆల్మోస్ట్ అన్ని మాట్లాడేసావు. మలయాళం నువ్వు ఉన్నావు కదా. సో గీర ఏంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడు కన్నాంబ టైం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను, మరి పట్టదా? మీరే చెప్పారు, ఒక ఇంటర్వ్యూ అయింది తెలుసు, అందులో అడిగారు ఇలా సుమ గారిని ఫ్యూచర్ లో మీ సినిమాలు చేస్తే ఏం చేస్తారు, నిర్మలమ్మ, ఛాయాదేవి గారు, వాళ్ళందరూ యంగ్గా ఉన్నప్పుడు నిర్మలమ్మ గారు ఇలా నోరేసుకొని పడిపోయే ఒక గడుసు అత్త ముసలావిడ, అలా క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటావు. రాజీవ్ కూడా ఉండాలి అందులో, నోరు పడిపోయిన మొగుళ్ళలాగా. రాజా, ఇది వినడానికి చాలా బాగుంది రాజా. సో ఫైనలీ మార్చ్ 25th రిలీజ్ అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఏ, అబ్బా, బి, యా, సి, ఇది నిజం, డి, ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకోవచ్చు. అది మీ ఫీలింగ్. నాకు ఇంకా నమ్మకం లేదు. నాది ఇప్పుడు టక్కుని చెప్పండి, ఫస్ట్ సీన్ ఏం షూట్ చేశారు మూవీలో? ఆయన ఏదైతే అప్పుడు ఒక ఇద్దరు హీరోస్ రెడీ, నవంబర్ 11th అనుకుంటా కదా, 11th ఓపెనింగ్ చేసాము. దాని తర్వాత ఫస్ట్ షాట్ ఒక బైక్ మీద వస్తూ ఉంటాం ఇద్దరు, ఆయన అమ్మా ఇద్దరు హీరోస్ రెడీ అని చెప్పి యాక్షన్ అని అంటారు, ఒక వీడియో రిలీజ్ చేశారు కూడా. మీ మనోభావాలు ఏంటి అప్పుడు అనుకున్నారా, ఇలా ఈ 2022 వరకు వస్తుందా, లేకపోతే ఆ రోజు వాట్ వాజ్ ద ఫీలింగ్? సరే, అసలు ఆ రోజు ఫాస్టెస్ట్ రాజమౌళి గారి ఫిల్మ్ అయిపోతుంది అసలు అంతే అనే ఫీలింగ్ లో ఉన్నారు. 2020 లోనే రిలీజ్ అనుకున్నా, అందరికి అనమ్మకమే అంతే. మీకండి, మీకు అలాగే ఉన్నారు మీరు. కానీ జనరలీ వేరే వాళ్ళ సినిమాలకి సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వెళ్ళి మైక్లో మాట్లాడేవాళ్ళు సూపర్ డూపర్ హిట్ అంటుంటారు, మీ సినిమాల విషయానికి వచ్చేసరికల్లా వాడు ముందు రోజే వాడు అన్ని తీసి పెట్టేసుకుంటాడు. బికాస్ ఎనీవే ఆ గ్యారంటీ ఉంది కాబట్టి రాజమౌళి గారి మీద ఆ నమ్మకంతో మేము థియేటర్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ 25th అండి. ఐ డోంట్ థింక్ ఇది మీ సెలబ్రేషన్ మాత్రమే కాదు. ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.